హాయ్ కళ్యాణ్ రామ్ గారు. హాయ్ అండి. హాయ్ నివేత. హలో యూ. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. హలో గుహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమింగ్ యూ యాజ్ డైరెక్టర్. సో కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? ఒక పక్క డైరెక్షన్, ఒక పక్క సినిమాటోగ్రఫీ, ఇంత వాస్ట్ సబ్జెక్ట్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. అవునా? Yes. Okay. I've been very long time I want to become a director. Mm. It's going out for a while. సో ఇప్పుడే అది కరెక్ట్ దాన్ని దొరికింది నాకు. ఓవరాల్గా ఇప్పటివరకు చాలా బ్లాక్ బస్టర్ సినిమాలకి మీ సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ప్లస్ పాయింట్గా, అసెట్గా నిలిచింది, ఆ విషయం మాకు తెలుసు. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ సినిమాటోగ్రఫర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు అనగానే ఒక అటెన్షన్, ఏమై ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అది కూడా కళ్యాణ్ రామ్ గారి కాంబినేషన్లో అన్న ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకు తెలిసి చాలా క్విక్గా ఫినిష్ చేసేసారు ప్రాజెక్ట్ని, జస్ట్ అలా విన్నాము, ఓకే స్టార్ట్ అయ్యింది, ప్రమోషన్స్ కి వచ్చేసారు. సో ఇస్ దట్ ఆల్ ఇంటెన్షనల్, ప్లాన్డ్ గా జరిగిందా ఇంత? నో, ఇట్స్ నథింగ్ ఇంటెన్షనల్ హియర్. ఓకే. బట్ ఐ షుడ్ సే థాంక్స్ ఓన్లీ టు కళ్యాణ్ గారు. ఓకే. ద మినిట్ హి హర్డ్ ద స్టోరీ. అంటే నాకెందుకు అన్నట్టు చూస్తున్నాడు. అదేండి, అంటే నాకెందుకు అంటే అండి, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యు సార్. ఎప్పుడైనా ఒక అద్భుతమైన స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు అండి తెలియని ఒక జీల్, యూనో, ఇమీడియట్ గా సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోవాలి, ఈ సినిమా చేయాలి, ఇది ఉంటుందండి. సో వెన్ నరేటెడ్ ది స్క్రిప్ట్ ఐ వాజ్ లైక్ షాక్. ఇది ఫ్రాంక్ చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాటోగ్రాఫర్ గా గోహన్ గారు బాగా తెలుసు అండి. బట్ ఒక డైరెక్షన్ గా, ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక స్టోరీ, ఆయన దే స్టోరీ అండి. లిటరలీ 2 hours, 2.5 hours, 2.5 hours ఎక్కడ తడబడకుండా పర్ఫెక్ట్ గా కళ్ళ కట్టినట్టు సినిమా చూపించారు నాకు. సో థ్యాంక్స్ ఫర్ నేను చెప్పాను థ్యాంక్స్ అండి. సో మొత్తానికి మీరు డ్రీమ్ గర్ల్ అయిపోయారు నివేత. కానీ ఇలాంటి డ్రీమ్ గర్ల్ కూడా ఉంటుంది. అంటే డ్రీమ్ గర్ల్ అంటే జనరల్ గా ఫ్యాంటసీ లాగా ఉంటారు కదా, కానీ ఇక్కడ ఇంకో రకమైన వైల్డ్ ఫ్యాంటసీ. సో కొంచెం వైలెన్స్, కొంచెం థ్రిల్లింగ్. సో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది ట్రైలర్ చూసిన దాన్ని బట్టి. అండ్ ఆల్సో నివేత అని సెలెక్ట్ చేసుకున్నారు అంటే కూడా ఒక మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అయి ఉంటుంది. దట్స్ వై నివేత ఇస్ డూయింగ్ దిస్. 100% డౌట్ ఇట్ ఇస్. యా, ఈవెన్ ఫర్ us అది ఒక రీజన్. అది ఒక మాకు యాసిడ్ డౌట్. నో 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 నో, నిజంగా చూసాం కాబట్టి చెప్తున్నాను. నేను డబ్బింగ్ కంప్లీట్ చేశాను, మొత్తం చూసాను ఫిల్మ్ ని. ఓకే. 100% అండి. షీ ఇస్ an asset for the film and the whole story frankly to say revolves around her. నేను కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా టెన్షన్ ఉండదు, బట్ ఈ అమ్మాయికి వెళ్ళి చెప్పాలంటే టెన్షనే. అవుతుంది, ఏ కార్నర్ లో పట్టుకుంటుంది, అన్ని ఆలోచించి అన్నిటికి ఆన్సర్ చేసుకుని వెళ్ళాలి అక్కడ. ఓ, అంటే లాజిక్స్ అన్ని కూడా ఏమన్నా ఎవ్రీథింగ్ అలా లేదండి. ఇట్స్ ఆల్ ఫర్ ద జస్ట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. బికాస్ నాకు ఎగ్జాక్ట్లీ లైక్ హౌ కళ్యాణ్ రామ్ సార్ సేయింగ్, 2.5 hours ఐ వాజ్ ఇమర్స్డ్ ఇన్ త్రూ అవుట్ ద నరేషన్. ఎందుకంటే హీ నెరేటెడ్ ఇట్ లైక్ హీ ఓన్డ్ ఇట్, లైక్ తనకే జరిగినట్టు ఒక ఎక్స్పీరియన్స్ లాగా చెప్పారు. సో ఇట్ వాజ్ లైక్ ఓకే. అండ్ నాతో ఇంకో విషయం కూడా చెప్పారు, ఇట్ వాజ్ లైక్ ఇట్ హ్యాపన్ టు వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ సంబడి హూ హీ న్యూ, బట్ దాన్ని ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. దట్ హీ వాజ్ నాట్ బ్రేవ్ ఎనఫ్ టు డూ దాట్. సో అది ఒక ఫిల్మ్ గా తీస్తే ఎలా ఉంటుందో అని, దట్ వాజ్ హిస్ థింగ్. ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ షీ ఇస్ దేర్ త్రూ ద ఫిల్మ్. The whole topic runs on her. So story ki soul character. Story ki soul. She is the soul of the whole story. Anamata. Eevid meeda run avutundi, revolve avutu untundi. So I'm a character who's just revolving around it. And what are all the characters that revolve around her? Links enti ani. That's the next part of it. Great. సో కళ్యాణ్ రామ్ గారు, మీ ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూసుకుంటే కనుక ఈ మధ్య కాలం, అంటే ఓవర్ ది 2 years or 3 years చాలా డిఫరెంట్ జానర్స్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, బట్ ఐ థింక్ థ్రిల్లర్ కూడా ఫస్ట్ టైం కదా ఇంత ప్రాపర్ గా ఇలాంటి ఫిల్మ్, ఇలాంటి క్యారెక్టర్ నేను ప్లే చేయడం ఫస్ట్ టైం అండి. సో కథ పరంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉన్నప్పటికీ, అంటే ఒక పర్ఫార్మర్ గా మీకు ఎలాంటి స్కోప్ ఉందని మీరు నమ్మారు, ఎలా అనిపించింది మీకు? నాకు కొత్తగా ఉంటుంది అనిపించింది ఫస్ట్. సో విన్న వెంటనే చాలా బాగుంది అనిపించింది. సో నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి దిస్ లాట్ థింగ్స్. అంటే జనరల్గా ఫిల్మ్స్లోకి వెళ్తే డైలాగ్ చెప్తాం, చిన్న ప్రీవియస్ సీన్ నుంచి ఈ సీన్ క్యారీ అవటం ఇదంతా జరుగుతుంది, బట్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ లైక్ దట్. హోల్ స్క్రిప్ట్ నా మైండ్లో ఉండాలి ఇప్పుడు, హోల్ స్క్రిప్ట్ నా మైండ్లో, ప్రతి సీన్లో నాకు ప్రీవియస్ సీన్ ఏంటి ఫస్ట్ నుంచి నాకు మొత్తం తెలుసుండాలి. హీరో ఇస్ నన్ అదర్ దెన్ అన్ ఆడియన్. ఓకే. హీరోకి ఏం తెలుస్తుందో ఆడియన్స్ కి అప్పుడే తెలుస్తుంది. హోల్ ట్రావెల్ ఇస్ విత్ ద హీరో, ఆ క్యారెక్టర్ తోనే విత్ ద ఆడియన్స్ ట్రావెల్ చేస్తారు, ఆ క్యారెక్టర్ తోనే ట్రావెల్ అవుతుంటారు. సో మిగతా షూటింగ్ పార్ట్ ఎలా జరిగింది, ఆర్ స్క్రీన్ మీద ఇప్పుడు అది ఎలా ఎగ్జిక్యూట్ అయింది అన్నది మీకు కూడా ఐ థింక్ కొంచెం క్యూరియస్ గా.
డెఫినెట్లీ నాకు ఒక ఫిల్మ్ రిలీజ్ అంతవరకు నాకు ఐ ఆల్వేస్ బి క్యూరియస్ అండ్ వెరీ క్యూరియస్ ఆల్సో బికాస్ ఎప్పుడు నాకు షూటింగ్ లేనప్పుడు కూడా నేను ఎప్పుడు గోన్ సార్ తో టచ్ లోనే ఉంటాను. ఐ ఆల్వేస్ కీప్ ఆస్కింగ్ సార్ ఎలా జరుగుతుంది అని, బాగా జరుగుతుందా, బికాస్ సి ఈవెన్చువల్లీ ఈవెన్ ఇఫ్ యూ డూయింగ్ లెట్స్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ద లీడ్స్, మనం ఒక ఒక ఫిల్మ్ లో ఒక పార్ట్ గా ఉన్నామంటే అది దట్ బికమ్స్ అ బేబీ ఆఫ్ యువర్స్ రైట్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని యూ విల్ హ్యావ్ టు నర్చర్ ఇట్ టిల్ ఇట్ రిలీజెస్ బికాస్ వీఆర్ మేకింగ్ ఇట్ ఫర్ ది ఆడియన్స్ టు సీ. సో ఇట్ ఈస్ like we all strongly believe that it is a film that has immense scope because it's a very different story altogether, right. And we've done it well also, like I truly believe in the team. So you know, naku I was always excited shoot ala jarugutundi and I always been in touch with Kalanam so also asking idi ela undi idi ela undi idena jarugutunda and all that, but okay. Anyway, once they planned everything out, it was executed properly and it finished within that time slot, so that was very well executed. Nice. So Guhan garu, I think idi baga content based and screenplay perfect ga tight ga unna screenplay ayyuntundi anipistundi. Deen meeda entha kaalam work chesaru asal script entha perfect ga raavadaniki one sitting lo okay ayipoyi script? Almost actually idala unda half of it is my experience. It is personal experience. Personal experience. అంటే ఆ కలల్లో కనిపించడం ఇదా? No, maybe you can take it as some personal experience what I had. అంటే ఎంత వరకు పర్సనల్ అని తెలుసుకోవాలనిపించింది? అదే హాఫ్ వరకు. ఓకే ఓకే. ఎంత తెలుగుగా చెప్తున్నారు. యా యా ప్లీజ్. అండ్ అదే వంతు కొంచెం ఐ జస్ట్ నాకు ఎప్పుడు కొంచెం ఇమాజినేషన్స్ ఎక్కువ. అవునా? ఒక ప్లేస్ కి వెళ్తా అదిలేంది కొంచెం ఐ యూస్ టు థింక్ అయ్యో ఇది ఎలా అయితే ఏమవ్వాలి అది ఏమవుతుంది అంటే ఐ యూస్ టు ఆల్వేస్ అది కొంచెం ఎక్స్టెన్షన్ వెళ్తూనే ఉంటుంది నాకు మైండ్లో. సో అలా ఇట్ బికేమ్ ఫిక్షియస్ స్టోరీ. నాకు రియల్ లైఫ్లో అది ట్రై చేసి చూడటానికి నాకు యాక్చువల్గా అంత ధైర్యం లేదు, బట్ వెన్ ఐ మేడ్ ఇట్ యాజ్ అ ఫిక్షన్ ఇట్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ అ ప్లేస్. So my imagination, I thought he said it happened to one of his friends, but it happened to him only. Him actually, yeah. Okay. So like Kalje Prabhu kuda, I have experienced similar things like that. And everyone after watching this film, then I'm about to guarantee that they will discuss about the topic of the film. Prati vallu naaku telisi, I think 100 people lo at least there will be 80 to 90 people who will experience such things. It's more like deja vu. Deja vu, no? Deja vu, yes. Feeling. Something like this feeling. ఎక్కడో చూసినట్టు. ఇట్స్ ఓన్లీ థింగ్ అంటే ద క్యారెక్టర్ రియాక్ట్స్ టు ఇట్. జనరల్ గా మనం రియాక్ట్ అవ్వం దానికి. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100 పీపుల్ 80 పీపుల్ వచ్చిన వాళ్ళు అసలు రియాక్ట్ అవ్వరు. వి జస్ట్ డిస్కస్ ఇట్. ఆర్ సమ్ టైమ్స్ మనకు కూడా మనం ఏమైనా డిస్కస్ చేయాలని ఫూలిష్ గా అనిపిస్తుంది. ఇదని అంటే ఎదుటి వాడు ఎలా చూస్తారు మన వద్దులే మాట్లాడదు ఈ టాపిక్ టాపిక్ మాట్లాడదని అవాయిడ్ చేస్తాం. సో అదే ఒక పర్సన్ ఇఫ్ సపోజ్ హి స్టార్ట్స్ reacting to it and if he's very curious about what is coming telusukovalani curiosity undante then this film is cinematographer ga ani gurinchi cheppakkaledu but ikkada enti oka cinema ke direction and cinematography ante it's a huge task so asal on sets ayina ela balance manage chesaran meer anukuntunnaru 100 ki 200% ba manage chesaru frank frank ga cheptanu because ee film kande it's more of like ఎవ్రీ డే అంటే మాకు గుర్తున్న సినిమా అండి అని మళ్ళీ గుర్తు చేస్తుండాలి. ప్రాబ్లీ సమ్ టైమ్స్ ఏమవుతుంటే అండి ఇదే ఉండదు మాకు టాపిక్ ఏదో వేరే టాపిక్ వెళ్ళి వస్తుంటాం సో మా కనెక్షన్ పాయింట్ మిస్ అవుతుంటాం మేము. బట్ అండ్ ఈవెన్ ఈ ఫిల్మ్లో అండి మేము ఏది డైలాగ్స్ పేపర్లో లేవండి. ఆయన ఆయన మొత్తం మాకు ఫీల్ చెప్పేవారు ఇది ఫీల్ దిస్ ఇస్ ద ఫీల్ ఆఫ్ దిస్ హోల్ సీన్ మీరు లెట్స్ కమ్ ఆన్ లెట్స్ డిస్కస్ అంటే అందరూ ఆల్ ద ఆర్టిస్ట్ సిట్టింగ్ డౌన్ వి యూస్ టు టాక్. ఆయన చూస్తుండేవాడు లేదు సార్ ఈ డైలాగ్ ఇంకొంచెం బెటర్గా మాట్లాడండి ఎవరైనా సరే ఇంకొంచెం బెటర్గా చేయండి. సో ఎవ్రీథింగ్ వాస్ స్పాంటేనియస్ ద ఓన్లీ ఆ సీన్ యొక్క ఫీలే ఉండేది మా దగ్గర. అన్ని డైలాగ్స్ కానీ ఏదైనా సరే యూస్ టు బి వెరీ స్పాంటేనియస్ మేము ఫీల్ అయ్యి దాన్ని చేయాలి. ఇది కొత్తగా ఉంది నాకు చాలా కొత్తగా. ద హోల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ న్యూ ఫర్ మీ. ఓకే అండ్ డైలాగ్స్ పార్ట్ గురించి యువర్ టెల్లింగ్ అదిలే నాకు కంఫర్టబిలిటీ ఏమొచ్చిందంటే దిస్ స్క్రిప్ట్ ఇట్స్ ఎ ఇన్వెస్టిగేటివ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఇమాజిన్ ఐఎమ్ డూయింగ్ ఎ లవ్ ఫిల్మ్ ఆర్ ఎనీ అదర్ ఫ్యామిలీ బేస్ ఆర్ ఎనీ అదర్ డ్రామా దెన్ యాక్చువల్లీ అది వంతు వెరీ టఫ్ థింగ్ ఇస్ టు డూ అ లవ్ ఫిల్మ్. సో అండ్ పర్టికులర్లీ తెలుగు సినిమా అదన్నీ చూస్తా డైలాగ్స్ ఆల్వేస్ ప్లేస్ అ మేజర్ రోల్. ఇట్ హ్యాస్ అ రిథమ్ ఇట్ హ్యాస్ సర్టెన్ నైసిటీస్ ఇన్ ద డైలాగ్స్. ఈవెన్ డైలాగ్ రైటర్ ఐ యూస్ టు లవ్ త్రివిక్రమ్ త్రివిక్రమ్ కూడా ఐ ట్రావెల్ ను సో ఐ నో డైలాగ్స్. లక్కిలీ దిస్ ఫిల్మ్ ఇస్ అ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్ మోర్ ఇట్స్ మోర్ ఆఫ్ షేరింగ్ ద ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ రిథమ్ కో అదన్నిటికీ ఏం లేదు.
సో ఇట్ వాజ్ ఈజీ. సో వీ వర్ టాకింగ్ ఇది చెప్పాలి. ఐ హ్యాడ్ ఓన్లీ అ ఫ్రేమ్ ఆఫ్ డైలాగ్స్. సో మోస్ట్లీ ఇన్ఫర్మేటివ్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి చిన్న మార్పులు చేర్పులు. సో సపోజ్ సడన్ గా ఆయన రాసిన తర్వాత చూసి ఇది కాదండి డైరెక్ట్ గా ఇంకోటి ఫీల్ అవుతున్నారు అంటే అవును సార్ కరెక్ట్ సార్ లెట్స్ డిస్కస్. సో చిన్న చిన్న మిస్టేక్స్ మేమేం చేసినా దాన్ని కొంచెం ఆయన కరెక్ట్ చేసుకుంటూ. సో ఇట్ వాస్ లైక్ మోర్ ఆఫ్ దాట్ ఆన్ ద గ్రూప్ లో అక్కడ జరుగుతుండేది. సో 118 అనేది ఐ థింక్ ట్రైలర్ లో ఒక క్లాక్ కనిపిస్తుంది. ఆ దానికి వి అచీవ్డ్ వాట్ యు వాంటెడ్ సార్. ఇట్స్ అ డేట్ డేటా సార్. అది సార్ ఏమో సార్ అదే మా డేటా క్లాక్ అని చెప్తానండి సార్. ఎవరు ఎవర్ని అడుగుతున్నారు ఇక్కడ? ఏమో సార్ డైరెక్టర్ అడుగుతున్నారు. అదే కదా యా కుడ్ బి కోఆర్డినేట్ 18th జనవరి యా కుడ్ బి ఆర్ నవంబర్ 8 ఎనీథింగ్ ఇట్ కెన్ గో టు మమ్మల్ని డైవర్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. దట్స్ వెరీ కూల్ నవంబర్ 8 అనొచ్చు. యా కెన్ హ్యాపెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అదేనా అదే నేను ఇంకా క్లియర్ గా ట్రైలర్ లో 118 అని ఉంది. ఇదర చూపించింది అది చూపించింది చాలా ఉంటుంది కదండి. కరెక్టే మరి అలా ఎలా నమ్మేస్తాం నేను. ఇంకేదైనా అయి ఉండొచ్చు కదా. యా ఎగ్జాక్ట్లీ. సో ఇది మాత్రం సీక్రెట్. వి హాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఈవెన్ ఆన్ ద టైటిల్. చాలా డిస్కషన్ జరిగింది. ఓకే అసలు ఇది పెడదామా వద్దా బికాజ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జస్ట్ అ నంబర్ అండి. ఈ నంబర్ ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ బట్ ద హోల్ ఫిల్మ్ ఇస్ ఆల్సో ఆన్ దట్. ఈవిడి మీద ఎంత పోర్షన్ ప్లే చేస్తుందో ఈవిడికి ఆవిడికి అంత లింక్ ఉంటుంది ఆ టైటిల్ కి. ఆ టైటిల్ కి ఇట్ వాస్ సో డిఫికల్ట్ టు పుట్ ద హోల్ ఫిల్మ్ అండర్ వన్ నేమ్. సో వి హాడ్ సో మెనీ నేమ్స్ అండ్ మీ నంబర్ ఆఫ్ ఈవిడిని కొండల ఈవిడి షూటింగ్ దగ్గర షీ ఇస్ క్వైట్ గుడ్ అట్ దట్ యు నో ఈవిడి ఐ థింక్ షీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ సంథింగ్. సో షీ ఇస్ వెరీ గుడ్ అట్ నేమ్స్ టైటిల్స్ బ్యాక్ కోట్ చేస్తారా? టైటిల్స్ బ్యాక్ చెప్తారండి ఈవిడ. ఓకే ఆ షార్ట్ అసలు. సో అలా ఏదో డిస్కస్ చేస్తారు. సో ఇది సెకండ్ జాబ్ పెట్టుకోవచ్చు మీరు. యా యా. So yeah, I think music background score is very very important. Of course thrillers kinga chaala avasaram anipistundi. I think manchi paatalu kuda unnai melodies and all. So మీ మ్యూజిక్ టేస్ట్ ఎలాంటిది? మీకు అసలు ఎలాంటి పాటలు? ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్ప్లోరింగ్ ఇప్పుడే. అవునా? ఐ యామ్ ఫైండింగ్ అవుట్ మై సెల్ఫ్. ఓకే. ది బెస్ట్ పార్ట్ ఇస్ ఇన్ ది ఫిల్మ్ ఇస్ ఓన్లీ 2 సాంగ్స్. అవును. ఓన్లీ 2 సాంగ్స్. ఓకే. అండ్ సర్ వాస్ ఫిక్స్డ్ రైట్ ఫ్రమ్ డే 1. నేనైనా మధ్యలో సార్ ఒక కమర్షియల్ సాంగ్ పెడదాం మధ్యలో మరి ఏంటిది అంటే వద్దు సార్ మన ఫిల్మ్ కి వద్దు సార్. హీ వాస్ వెరీ క్లియర్ దట్ మేడ్ అస్ మోర్ క్లియర్. ఇప్పుడు ఆయనే డౌట్ లో ఇప్పుడు సార్ ఇది పెడదాం అన్నప్పుడు అందరు ఒక 4-5 చెప్తే ఏమైనా ఎంతమంది అడుగుతున్నారు కదా అని చిన్న చేంజ్ ఉండొచ్చు అండి. తప్పలేదు నథింగ్ సీ ఐ సెట్ కమర్షియల్ సాంగ్ బట్ ఇట్ గోస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ అన్నాను. అయినా సరే వద్దు సార్ దిస్ ఫిల్మ్ డజంట్ కేటర్ టు సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆ టెన్షన్ ఆ మూమెంట్ లెట్ ఇట్ బీ లైక్ దట్ లెట్ పీపుల్ ఎంజాయ్ దట్ రాదర్ దాన్ ఇన్సర్టింగ్ అ సాంగ్ ఇన్ బిట్వీన్ సడన్ గా ఏంటిది అని వద్దు అలాంటి ఎక్స్ప్రెషన్ వద్దు. లెట్ దెమ్ ఫాలో ద హోల్ ఫిల్మ్ స్టోరీ. లెట్ ఇట్ బి అ స్టోరీ దట్ ఐమ్ టెలింగ్ టు ద ఆడియన్స్. లెట్ ఇట్ నాట్ బి ఫర్ అ సాంగ్ ఏదో ఒక సాంగ్ రావాలి కాబట్టి ఒక చిన్న ఒక 5-2 minutes డైవర్షన్ ఇద్దాం మైండ్ వద్దు. అగైన్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ దెమ్ టు కనెక్ట్ టు ద స్టోరీ. So we, he didn't want that. So we have only 2 songs in the film. That's it. Nice. Luckily for this film I got really fantastic support as other technicians. Okay. When I used to be doing only cinematography appudu aa time lo adedo pedda pani laaga it used to be like that anpichedi. But after that when I started directing then I could find out so many people, so many parts, they are all coming, they are doing work. Right. And finally the only everything coming together to what I need. So it was a really a good experience. In that way I got Shekhar Chandra, my editor Tamiraji garu, and our stunt masters whoever came. Everyone were andaru ee film ki anta cooperation icharanta it's more than something. Yeah. అండ్ శేఖర్ చంద్ర గారు థ్రిల్లర్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అసలు స్పెషలిస్ట్ అని చెప్పారు. అవును. మొత్తానికి స్పీడ్ పెంచిన కళ్యాణ్ రామ్ గారు 118 చాలా క్విక్ గా మళ్ళీ ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మా ముందుకు వస్తున్నారు. అండ్ నాట్ టు మిస్ శాలిని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. వెరీ లవ్లీ క్యారెక్టర్ అనిపిస్తుంది మాకు చూస్తుంటే. ఐ థింక్ అర్జున్ రెడ్డి తర్వాత బయోపిక్స్ లో చూడడమే మళ్ళీ ఇలా కొంచెం యునో మేజర్ రోల్ లో కనిపించిపోతుంది. సో టెల్ అస్ సంథింగ్ అబౌట్ శాలిని. Film open chestene we both are engaged in it. It's like that. Yes, nothing. Okay. That we are going to be engaged. Okay. So very mature kind of a thing and she helps me in some of the major portions of the film where I'm stuck. Okay. Stuck ayipoyi inka ettu vellalo teliyaka unna dantlo keep discussing so she gives the clues. Oh. And she's there she travels with me throughout the film. Okay. Natho she travels with me in the whole investigative part of the film. Okay. So ala yes the thing is she's very bubbly. అవును.
వెరీ బబ్లీ. అసలు అమ్మాయి ఎనర్జీ అడు వెయిట్ చేసి అలా గుర్తూనే ఉంటుంది, కంట్రోల్ చేయాలి, దాట్ గారు కంట్రోల్ చేయాలి తగ్గు. Okay. So, I only met her during the press meet. Yeah. Then, after that, I'll meet her during promotions. But I saw the all the part which both of them are together. I've never seen Kalyan Ram sir's, you know, romance, you know, like work out that well with a Quartz. It was very, very, very nice. And they both look very nice together too. Exactly. No, it's a compliment. ఫస్ట్ డే ని ఆయన మీరు నంబరు పాస్ చేయమన్నారు. సరే ఇది అలా చేస్తా, క్లబ్ నడుచుకుంటూ వచ్చి సరంగా తిరిగి ఆమెను పట్టుకోవాలి, సరంగా వెళ్ళాను తిరగల. ఆయన సార్ తిరుముగి సార్, తిరుముగి సార్ అండి, సార్ కట్ సార్, వన్ మోర్ చేసి 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 ఈయన వెళ్ళిపోయి అమ్మాయికి ఏం చెప్పారో తెలియదు. ఆమె పట్టుకోలేగింది, ఆ నువ్వు దగ్గర నీ ఏం రా సై సావు పది టేకులు చేయలేదు. ఆయన ఏం మాట్లాడారు అమ్మాయితో నాకు తెలియదు, లిటరలీ అది నడుచుకుంటాం సార్ తిరగడం అంతే. సార్ ఓ మేకింగ్ ఉంటే రిలీజ్ చేయండి ప్లీజ్, టూ మచ్ ఆఫ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ గుడ్ కదా. బట్ సీరియస్లీ ఐ మీన్ వీ కెన్ జస్ట్ ఇమాజిన్ ఆన్ సెట్స్ ఎంత ఫన్ జరుగుతుంది దీని వల్ల. ఓ వి ఎంజాయ్డ్ ఎవ్రీ డే అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ డే ఆఫ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. లైక్ ఎవ్రీ డే వాస్ సంథింగ్ న్యూ బికాజ్ వి ఫినిష్ ద సీన్ ఇన్ అ డే, సో నెక్స్ట్ సీన్ ఇస్ అనదర్ డే అండ్ ఇట్ వాస్ అ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ interesting way of unveiling the whole scene. So right. Every day was very and for him it must have been really cool because he's seeing all the extremes happening in front of him. Avunu is like okka side lo it's very very happy and inkoka side lo like ammo identi ila undi. So it's like okay, you know, it was like yeah right. So manchi blend anukunta ee cinema, thrilling elements and love you know feel kaani. Actually I would like to thank Mahesh gar also. Yeah. Producer of the film. He's a very good ardent reader. He is. Mm-hmm. He reads a lot of novels and so many things. Oh, okay. So even when he wanted to started as a production, he wanted to do films. He wanted to do different films. Mm. He wanted to do something which is meaningful. All those things. Oh. So the minute he listened to the script, he also wanted to do and literally he did supported very well, a lot of places and. In more places even this film when I planned na mind la vandu konjam it was more candid film. Oh, candid and it was little darky film. I'm okay. Really thankful to Kalyan garu and Mahesh garu. నేనేం చేశాను, దే ఆర్ మీరు చెప్పింది చేశాను తెలియకుండా, దే ఆర్ ఫీడెడ్ మీ. ఇట్ హస్ బికమ్ అ నైస్ అ బ్రైట్ యాక్షన్ థ్రిల్లర్. ఇట్స్ నాట్ లైక్ డార్క్ ఎక్కడో ఏదో సంథింగ్, నాట్ లైక్ దట్. ఇట్ హస్ బికమ్ లైక్ ఒక ఓపెన్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చింది ఇది. ఓకే, సో ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల ఐ థింక్ అది కూడా ఎన్హాన్స్ అయింది అన్నమాట. ఓకే, సో మొత్తానికి వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్ అండ్ 118 ట్రైలర్ చూసినప్పటి నుంచి అందరికి ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా, ఏంటి ఇంతకి ఏం జరిగింది అని ఒక క్యూరియాసిటీ అయితే బిల్డప్ అయిపోయింది. ఐ హోప్ సినిమా చూసినప్పుడు కూడా మాకు అంతే థ్రిల్ కలిగిస్తుంది అని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ సార్ యాజ్ డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ.